హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆంధ్ర పల్లె వంటలు. ఈరోజు మనము చికెన్ కర్రీ చేద్దామండి. చికెన్ కర్రీ రకరకాలుగా చేస్తారు కదా, ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి. అన్నంలోకి రోటీస్లోకి చాలా బాగుంటుంది. చూద్దాం రండి. హాఫ్ కేజీ చికెన్ సాల్ట్ వాటర్లో కడిగి తీసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, కాల్ టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ కారప్పొడి, మీరు తినే దాన్ని బట్టి చూసుకొని వేసుకోవచ్చండి. 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1.5 టీ స్పూన్ ధనియాల పొడి, 2 లేదా 3 టీ స్పూన్స్ పెరుగు వేసుకొని 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. ముందుగానే మ్యారినేట్ చేయడం వల్ల చికెన్ చాలా సాఫ్ట్గా అవుతుందండి. ఇలా కలిపిన చికెన్ను మూతబెట్టి 20 నుంచి 30 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదండి. కడాయిలో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడెక్కాక 2 యాలకలు, కొంచెం దాల్చిన చెక్క, 4-5 లవంగాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకుని కొంచెం ఫ్రై చేసిన తర్వాత 1 పెద్ద ఎర్రగడ్డ సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. చిన్నవైతే 2 వేసుకోండి. ఎర్రగడ్డలు వేశాక కొంచెం లైట్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని 2 చిన్న టమోటాలు సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని కొంచెం ఫ్రై చేసిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసిన తర్వాత 1 నిమిషం పాటు హై ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. అప్పుడు వాటర్ ఊరుతాయి. చికెన్లో వాటర్ కొంచెం ఊరిన తర్వాత మూతబెట్టి మీడియం ఫ్లేమ్లో ఉంచి 5 నిమిషాల పాటు ఉడికించాలి. మధ్యలో 1-2 సార్లు కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే అడుగంటుతుంది. 5 నిమిషాల తర్వాత మూతదీసి అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ముందుగానే కొద్దిగా కొబ్బరి పాలు రెడీ చేసి పెట్టుకోవాలండి. కొద్దిగా పచ్చి కొబ్బరి, 2-3 ఇంచుల కొబ్బరి వేసుకుంటే చాలండి. కొంచెం నీళ్లు వేసి మెత్తగా గ్రైండ్ చేసి వడగట్టుకుంటే కొబ్బరి పాలు రెడీ అవుతాయి. కొబ్బరి పాలు వేసిన తర్వాత చిటికెడు, వేయించిన జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, 7 లేదా 8 పుదీనా ఆకులు వేసుకొని అంతా ఒకసారి బాగా కలపాలి. తరువాత 1 టీ గ్లాసు నిండా నీళ్లు వేసుకొని అంతా ఒకసారి బాగా కలిపి ఉప్పు కారము చెక్ చేసుకొని మూతబెట్టి మీడియం ఫ్లేమ్లో ఉంచి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. కూర ఇంకా కొంచెం పలచగా కావాలనుకుంటే ఇంకొన్ని ఎక్కువ నీళ్లు యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. చికెన్ పీసెస్ ఉడికిన తరువాత కొద్దిగా తరిగిన కొత్తిమీర వేసుకొని అంతా ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు ట్రై చేసి మీ కమెంట్స్ను తెలియజేయండి. నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ.